వైట్ పేపర్స్ ఆయా రంగాల్లో జరిగినటువంటి గత 10 ఏళ్లలో ఆయా రంగాలు విద్యుత్ కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే ఆర్థిక రంగాల్లో జరిగినటువంటి దోపిడీ అనండి లేకపోతే వ్యవస్థలు ఎలా కుప్పకూలాయి అనే అంశాలన్నీ ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తుంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కలిగిన బీఆర్ఎస్ పార్టీ వారు దాన్ని వదిలేసి మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చాలి, ఎప్పుడు కూల్చగలుగుతాం అనే పద్ధతుల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీస సమయం కూడా ఇవ్వకుండా వారు గెలవటం, వీరు ఓడిపోయిన ఒక 4-5 రోజుల నుంచే శాపనార్థాలు పెట్టడం మొదలైంది. శాపనార్థాలే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియకే విఘాతం కలిగించే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల స్ఫూర్తికి ప్రజల తీర్పుకు భిన్నంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక నిరంకుశ పోకడలను ఇంకా కొనసాగిస్తున్నారు. ఏ మాట మాట్లాడినా అందులో ప్రజల తీర్పు పట్ల మర్యాద గౌరవం కనపడట్లేదు. ఏ మాట మాట్లాడినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ప్రజలు చింతిస్తున్నారు. వారు చెప్పే పదాలు ఏంటంటే వారు ఇచ్చిన ఓట్లు ఎందుకు ఇలా కాంగ్రెస్ని గెలిపించావని ప్రజలు చింతిస్తున్నారు అని ప్రజలు బాధపడుతున్నారు. అంటే ఇంతవరకు కళ్ళు పుట్టిన బిడ్డ కళ్ళు కూడా తెరవలేదు, పుట్టిన బిడ్డను పుట్టినట్టుగానే చంపేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ పని చేసేది ఎవరంటే కంసుడు ఉన్నాడు చూసారా, కంసుడు లాంటి వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సాధించిన దానిలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆ పార్టీగా తెలంగాణలో జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించవలసిన బాధ్యత కలిగిన ఆ పార్టీ తాము తప్పితే మరి ఎవరు ఉండకూడదు, తాము తప్పితే మరి ఎవరు కూడా ఇక్కడ పరిపాలన చేసే హక్కు లేదు, తన్ని తామే ఉండాలి అనే ధోరణితో ఆ ప్రకటన చేయటం అంటే చివరికి కంసుడికి అయినటువంటి కంస వధ అంటారే ఆ వధ వీళ్ళకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ అహంభావంతో వీళ్ళు ఇచ్చే ప్రకటనలతో అటువంటి పరిణామం రాబోతుందని నేను ఎందుకో నా ఊహ అంచనాతో చెప్తా ఉన్నాను. కారణం మీ అందరికీ తెలుసు. ఇవాళ నీకు బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ బీఆర్ఎస్ కకావికలు మొదలయ్యాయి, బీఆర్ఎస్లో లుకలుకలు మొదలయ్యాయి, సమయం కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళు దానిలో నుంచి ఎప్పుడు బయటికి పడాలని వాళ్ళు చూస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నుంచి మేము ఎట్లా లాక్కోవాలని వీళ్ళు చూస్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితి రాదు. చూసాం మన సింగరేణి ఎన్నికల్లో, సింగరేణి ఎన్నికల్లో మన భూపాలపల్లి కూడా ఉంది, ఇక్కడ మొత్తం గంపగుత్తగా ఐఎన్టీసీ. అంతకుముందేమో ఐఎన్టీసీ వాళ్ళు టీబీజీకే వెళ్ళారు, టీబీజీకే వాళ్ళు ఇవాళ ఐఎన్టీసీకి వచ్చారు. ఆ విధంగా మీరు రెచ్చగొట్టి ఆ పద్ధతులకు పాల్పడితే మీరు స్వీయ హననం అంటారు. స్వీయ హననం అంటే తమను తాము అంతం చేసుకునే పనికి బీఆర్ఎస్ వాళ్ళు శ్రీకారం చుట్టుకోవటం వాళ్ళకే మంచిది కాదు. అటువంటి రెచ్చగొట్టిన ప్రలోభాలు పెట్టిన వాళ్ళనో వీళ్ళనో కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసినా మరి ఏ పద్ధతి చేసినా అవాకులు చవాకులు మాట్లాడినా ప్రజలను అవమానించే పద్ధతుల్లో మాట్లాడినా ఇది ప్రజల్ని అవమానించడం తప్పితే మరొకటి కాదు. ప్రజల్ని ప్రజలిచ్చిన తీర్పును అగౌరవపరచడం తప్పితే మరొకటి కాదు. నేను ఈ సందర్భంగానే కేటీఆర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ గారు రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు రకరకాలుగా. హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేనే వాస్తవంగా ప్రతిపక్ష పార్టీ మీద మేము కూడా ప్రతిపక్ష పార్టీయే, మేము మాట్లాడకూడదు కానీ ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించవలసినటువంటి ఒక పద్ధతిని విడనాడి వాళ్ళు ఇస్తున్న ప్రకటనలు ఉన్నాయి కాబట్టి దానిపైన నేను మాట్లాడాల్సి వస్తుంది. కేటీఆర్ గారు ఏమంటారు, కరెంటు బిల్లులు మీరు కట్టవద్దు, సోనియా గాంధీ గారికి ఆ బిల్లులు పంపించండి అని చెప్తారా?
ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఇది ఇదేనా ప్రజల పట్ల మీకున్న గౌరవం? ఇదేనా వ్యవస్థ పట్ల మీకున్న గౌరవం? ఇదేనా చట్టం పట్ల మీకున్న గౌరవం? ఇంకా మీరు స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే, అనేక స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే, కాళేశ్వరం దగ్గర నుంచి లేకపోతే పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా మా సీతారాం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేక అవకతవకలు జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఈ పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నా. మరి మీరు 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కదా, అసలు మీకు ప్రజల్లో ఉండే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. మీరు అందరికీ 3 ఎకరాల భూమి అన్నారు కదా, భూమి ఇవ్వని వాళ్ళకి మీరు ప్రజల్లో ఉండే హక్కు మీకుందా అని మేము అడుగుతున్నాం.